ఏదో ఒకటి చేసి అతన్ని కనీసం వారం రోజులైనా తన దగ్గర జాబ్ చేయడానికి ఒప్పించమని చెప్పింది. గుర్తుందా నీకు? ఇద్దరు కలిసి అతను చంపేస్తారా ఏమిటి? ప్లీజ్ తాతయ్య, లేకపోతే కంపెనీ లాగేసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ శాంపిల్ పీస్ ఓకే అయ్యిందని ఈ కాంట్రాక్ట్ ని ఆపడం కోసం బలరామ్ ఏమైనా ఈ రకంగా ట్రై చేస్తున్నాడా? Yes. ఆ లాజిక్ల గురించే కాదురా, నా మ్యాజిక్ల గురించి కూడా ఆలోచించాలి. వీడి కూతురు మాత్రమే కాదు, నీ పెళ్ళం, నీ కూతురు, నీ చెల్లెలు, నీ కొడుకు, అందరూ 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 ఇలాగే లైవ్ టెలికాస్ట్లో రెడీగా ఉన్నారు. మీరు వీలు పడదని డైలాగ్ చెప్తే వాళ్ళకి వీలునామా రాసి లైవ్ లో పైకి పంపించేస్తానన్నమాట. పిచ్చోడి కాళ్ళు పట్టుకొని బతిమాలతారేంట్రా? దండం పెడతాం బలరామ్. నాకు రెండే తెలుసు, ఒకటి తెగేసి చెప్పడం, రెండు తెగ్గోసి చంపడం. మొదటిది అయిపోయింది, రెండోది ఆపడం అన్నది మీ చేతుల్లోనే ఉంది. సో డిసైడ్ అవ్వండి, ఫ్యామిలీనా ప్రాజెక్టా? ఏ పనిని ఎప్పుడు చెయ్యాలో కరెక్ట్గా తెలిసిన వాడు తెలివైన వాడు. దేనికోసం దేన్ని వదిలేసుకోవాలో తెలిసిన వాడు వివేకవంతుడు. పొద్దున్నే టీవీలో ప్రవచనాలు వస్తుంటే విన్నాను. చూద్దాం మీలో ఎంతమంది వివేకవంతులు ఉన్నారో. ఏమైంది కిరణ్, ఫోన్ చేసావా? చేశాను మీనాక్షి, కానీ ఆ కాంట్రాక్టర్స్ ఎవరు కూడా నిన్నటి నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళలేదంట. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనే దాని గురించి కూడా ఆఫీస్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారు. అలాగే ఆఫీస్ నుంచి ఫోన్ చేసినా సరే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదని చెప్పారు. నిన్నటి నుంచి వాళ్ళంతా ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏంటి? వాళ్ళ ఆఫీసుల్లోనే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంటి? అందులోనూ వాళ్ళ పర్సనల్ ఆఫీసుల నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? ఏమో మీనాక్షి, ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఖచ్చితంగా బలరామ్ హ్యాండ్ ఉందేమని డౌట్గా ఉంది. డౌట్ కాదు కిరణ్, కన్ఫర్మ్. శాంపిల్ పీస్ ఓకే అయ్యి కరెక్ట్గా వర్క్ స్పీడప్ చేయాల్సిన టైంలో ఒకేసారి కాంట్రాక్టర్స్ అంతా రెస్పాండ్ అవ్వట్లేదంటే ఇది ఖచ్చితంగా బలరామ్ పని. కిరణ్, ప్రస్తుతం మనకి ప్రాజెక్ట్తో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళని మనం సేవ్ చేయాలంటే అసలు వాళ్ళు ఎక్కడున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్జెంటుగా తెలుసుకోవాలి. కరెక్టే మీనాక్షి, కానీ తెలుసుకోవటానికి ఒక చిన్న క్లూ కూడా కనపడట్లేదు కదా.
ఒక పంచి ఇమ్మీడియట్ గా నువ్వు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడు. దాంతో అసలు ఏం జరిగిందన్న దాని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలన్న దాని గురించి ఆలోచిద్దాం, సరేనా? గుడ్ ఐడియా మీనాక్షి. ఓకే. ఆ కిరణ్, ఏదో బిజినెస్ పని మీద వెళ్ళినట్టు క్యాజువల్ గా మాట్లాడు, లేకపోతే వాళ్ళు భయపడిపోయే ప్రమాదం ఉంది. అలాగే మీనాక్షి. మీరే వచ్చేసారా? మీరంతా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి చాలా టెన్షన్ పడిపోయాం. మీకోసమే బయలుదేరాను, పదండి. మేమంతా చైర్మన్ గారితో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడున్నారు? మీరంతా కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోండి, నేను చైర్మన్ గారిని తీసుకొస్తాను. టైం లేదు, అర్జెంటుగా మేడంని కలవాలి, త్వరగా తీసుకురండి. సరే సరే, మీరు వెళ్ళి కూర్చోండి. ఏమైంది కిరణ్, ఇంకా వెళ్ళలేదేంటి? వాళ్లే ఆఫీస్కి వచ్చారు మీనాక్షి. వాట్? వాళ్లే ఆఫీస్కి వచ్చారా? ఫోన్స్ లిఫ్ట్ చేయకపోతుంటే అందరూ ఏదో ప్రాబ్లంలో ఉన్నారనుకున్నాం, మరి సడన్ గా రావడం ఏంటి? అదే అర్థం కావట్లేదు మీనాక్షి, అందరూ చాలా టెన్షన్ గా ఉన్నారు, చూస్తే ఏదో జరిగిందని అనిపిస్తోంది. ఓకే కిరణ్, ఏం జరిగిందన్నది వాళ్ళ మాటల్ని బట్టి అర్థమవుతుంది కదా, బట్ మనం మాత్రం జస్ట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడదాం. వాళ్ళు ఓపెన్ అయ్యేంత వరకు ఏం రియాక్ట్ అవ్వద్దు, ఓకేనా? ఓకే మీనాక్షి, వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు. సరే, పద పద. ప్లీజ్ సిట్ డౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. మనం తయారు చేసి సబ్మిట్ చేసిన శాంపిల్ పీస్ కి క్వాలిటీ అప్రూవల్ సర్టిఫికేట్ వచ్చింది. దీని వెనక మీ అందరి హార్డ్ వర్క్ చాలా ఉంది. సో మీ అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. మనం ప్రోడక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేయడానికి 15 డేస్ మాత్రమే టైం ఉంది. అందుకోసం మనమంతా చాలా చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఇప్పటికే 50% అడ్వాన్స్ ఇచ్చాం, ఇప్పుడు ఇంకో 25% రెడీ చేశాం. సో మీరు ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మేడం, అప్రూవల్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, కానీ కానీ గిని అని నసుతారేంటండి? అసలు విషయం చెప్పకుండా ఏమీ లేదు మేడం, మేము ఈ వర్క్ చేయలేం మేడం. అదేంటండి అలా అంటారు, వర్క్ చేయలేకపోవడం ఏంటి, ఏమైంది? అది అమ్మా, దయచేసి కారణాలు అడగొద్దమ్మా, కానీ మేం మాత్రం వర్క్ చేయలేము, మా వల్ల కాదు. అది కాదండి, ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ కోసం డే నైట్ వర్క్ చేశారు, మరి ఇప్పుడు సడన్ గా చేయలేము అని అంటున్నారు ఎందుకు? చూడండి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. అది కాదండి,
గవర్నమెంట్ మన మీద చాలా నమ్మకం పెట్టుకుంది. 15 డేస్ లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే నమ్మకం మాత్రమే కాదు, మా అలిక డిజైన్స్ కున్న పేరు కూడా పోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. లేదు మేడం, మీరు ఎన్నైనా చెప్పండి, మేం మాత్రం వర్క్ చేయలేం. సార్, జస్ట్ 10 డేస్ వర్క్ చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇలా సడన్ గా డ్రాప్ అయిపోతే ఇప్పటిదాకా పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. పరిస్థితి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. లేదండి, మీరు ఎంత బతిమాలినా సరే మేం మాత్రం చేయలేం. మమ్మల్ని వదిలేయండి, సారీ. అది కాదండి, మీరెందుకు వర్క్ చేయలేమో అని అంటున్నారో కనీసం రీజన్ అయినా చెప్పండి. ప్లీజ్ మేడం, మమ్మల్ని ఏం అడగద్దు, పదండి. హలో, మీ పార్టీకి మీరు చేయమని చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారా? కిరణ్, ప్లీజ్ మీనాక్షి, నువ్వు ఉండు. ఏంటండి అంతా మీ ఇష్టం అనుకుంటున్నారా? 50% అడ్వాన్స్ ఇచ్చాం, ఇన్ టైంలో వర్క్ చేసేస్తామని మాకు లెటర్ రాసిచ్చారు. మరి ఇప్పుడు చేయమని చెప్తే ఎలా కుదురుతుంది సార్? ఈ డిస్కషన్ అంతా వద్దు సార్, మా వల్ల కాదని చెప్తున్నాం కదా. వల్ల కాదంటే కుదరదు సార్, పోలీస్ కేసు పెట్టి మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పర్లేదు సార్, కేసులకు భయపడి మా ఫ్యామిలీని పోగొట్టుకోలేం కదా. ఏం లేదు సార్, మీ అడ్వాన్స్ మీకు ఇచ్చేస్తాం, అంతేగాని వర్క్ మాత్రం చేయలేము, మమ్మల్ని వదిలేయండి సార్. అరే, ఎంత చెప్పినా అర్థం కదా మీకు, మీ మీద నమ్మకంతో మేము. కిరణ్, నువ్వు సారీ అండి తను అలా మాట్లాడినందుకు, ఐఎమ్ వెరీ సారీ. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటిదాకా మీరు చాలా కష్టపడ్డారు, అందుకని మీరు అడ్వాన్స్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీనాక్షి, ఏంటిది? కిరణ్, ఆగమని చెప్తున్నాను కదా, మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను, ఇక మీరు వెళ్ళచ్చు. అదేంటి మీనాక్షి, వాళ్ళని అలా వదిలేసావు? వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ చేత వర్క్ చేయించేవాళ్ళం కదా. కిరణ్, వాళ్ళు వర్క్ చేయలేమని చెప్తుంది ప్రాజెక్ట్ మీద ఇష్టం లేక కాదు, ఎక్కడ కుటుంబాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందో అన్న భయంతో. ఆ భయానికి కారణం బలరాం. వాళ్ళ పరిస్థితిని చూస్తుంటే అర్థం కావట్లేదా కిరణ్, వాడు వాళ్ళని ఏ రేంజ్ లో బెదిరించి ఉంటాడు అని? అర్థమవుతుంది మీనాక్షి, కానీ ప్రాజెక్ట్ కూడా ఇంపార్టెంటే కదా. కరెక్టే కిరణ్, అలాగని కేసు పెట్టి వాళ్ళ చేత వర్క్ చేయించామే అనుకో, ఆ తర్వాత బలరాం ఊరుకుంటాడా? వాళ్ళ కుటుంబాన్ని చంపకుండా వదిలేస్తాడా? ప్రాజెక్టు కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదనుకోవడం కరెక్టా చెప్పు. నువ్వు చెప్పేది కరెక్టే మీనాక్షి, నేనేం కాదంటలేదు, కానీ 15 రోజుల్లో ప్రాజెక్ట్ను హ్యాండ్ ఓవర్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, కొంచెం ఈ విషయం గురించి కూడా ఆలోచించాలి కదా. చూద్దాం కిరణ్, ఆ దేవుడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయకపోతాడా. ఇతనేమో మాయ మీద పీకలోతు కోపంతో ఉన్నాడు, మరి జాబ్కి వెళ్ళేలా ఎలా ఒప్పించాలి?
తాతయ్య ఎప్పుడొచ్చారు? తాతయ్య మిమ్మల్ని ఏంటి తాత ఏం మాట్లాడట్లేదు? ఈ టైంలో వచ్చారంటే నైట్ ఇక్కడే ఉంటున్నారుగా. భోజనానికి ఏమైనా అరేంజ్ చేయనా? ఏం మాట్లాడట్లేదు ఏంటి? ఏమైంది దీనికే? తాతయ్య గారు మళ్ళీ మంది తీశారేంటి? నిన్నేమో 10 ఏళ్ల తర్వాత తాగుతున్నాను అని చెప్పారు. అంటే మళ్ళీ స్టార్ట్ చేశారన్నమాట. తాతయ్య అలా ఉన్నారేంటి? ఏమైంది? తాతయ్య అడుగుతుంటే ఏం మాట్లాడారేంటి? చెప్పండి తాతయ్య ఏమైంది? ఏం లేదులే బాబు, వదిలేసే. జరిగింది ఏదో జరిగిపోయింది కదా, ఇప్పుడు చెప్పి మాత్రం ఏం ప్రయోజనం? అయినా నువ్వు కూడా ఏం చేయలేని పరిస్థితి కదా. తాతయ్య మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏం జరిగింది? నువ్వు చేసింది 100% కరెక్ట్, కానీ నిన్ను మళ్ళీ ఆమె దగ్గరికే జాబ్కి వెళ్ళమని చెప్తే నువ్వేమంటావు? ఈ తాతయ్యకి ఏమన్నా పిచ్చా? బుద్ధి లేదా? మళ్ళీ ఆ రాక్షసు దగ్గరికే వెళ్ళమంటాడేమిటి అను అనుకోవు. కానీ ఏం చేస్తాం? నాదేమో తప్పకుండా వెళ్ళు అని చెప్పాల్సిన పరిస్థితి, నీదేమో ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. అట్లీస్ట్ నువ్వు సారీ అయినా చెప్పి రావాల్సింది. అలాగని వెళ్ళమని నీకు చెప్పగలనా? చెప్పినా నువ్వు వెళ్ళగలవా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తాతయ్య అలా ఇండైరెక్ట్గా కాకుండా కొంచెం అర్థమయ్యేలా డైరెక్ట్గా చెప్పండి. ఏమైంది? నేను అలా రావడం వల్ల ఏదైనా గొడవ జరిగిందా? మీకేమైనా ప్రాబ్లం అయిందా? ప్రాబ్లం అంటే ప్రాబ్లమే మరి. ఏమైంది తాతయ్య, అసలేంటి ప్రాబ్లం? ఏమని చెప్పమంటావు బాబు, ఆ దివ్య ఉంది కదా, తను నాకు మనవరాల్లాంటిది. నేనంటే దానికి చాలా గౌరవం. నీకు జాబ్ ఇవ్వకపోతే ఎక్కడ తన మాట పోతుందోనని తన కంపెనీలో ఖాళీ లేకపోయేసరికి నిన్ను తనకంటే పెద్ద కంపెనీకి రికమెండ్ చేసింది. ఆ మాయా కంపెనీనే దివ్య వాళ్ళ కంపెనీకి పెట్టుబడి పెడుతోంది. నీకు మాయకి మధ్య గొడవ జరిగిన విషయం పాపం దివ్యకి తెలియదు కదా, కానీ నువ్వెళ్ళి మాయతో గొడవపడి రావటం మూలంగా దివ్య కంపెనీ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. తాతయ్య ఆ మాయకి ఏమన్నా మెంటలా? నా మీద కోపం దివ్య మీద చూపించడం ఏంటి? ఆయన ఇదేమన్నా చిన్నపిల్లల ఆట అనుకుంటుందా? నువ్వే చెప్పావు కదా బాబు, ఆ మాయ మెంటలని. పాపం మన వల్ల దివ్య అన్యాయంగా రోడ్డు మీద పడబోతోంది. ఆ బాధని మర్చిపోవటానికే బాబు ఈ మందు. తాతయ్య మీరు ఆగండి. మరి ఏం చేయమంటావు బాబు? ఆ దివ్య ఫోన్ చేసి ఏడుస్తుంటే నాకు కూడా కన్నీళ్ళు ఆగటం లేదు. ఇప్పుడేంటి, నేను వెళ్ళి సారీ చెప్తే తన ఈగో సాటిస్ఫై అవుతుందా? ఈగోయిస్ట్ టెర్రరిస్ట్ కంటే డేంజర్ బాబు. సారీ చెప్తే కన్విన్స్ అవుతుందో,
లేకపోతే ఖచ్చితంగా జాబ్ చేయాలని డిమాండ్ చేస్తుందో. అలాగా నువ్వేం చేయలేవు కదా. తమ్ముడు భార్యతో ఇలా ప్రవర్తించడానికి నీకొక్కసారి కూడా సిగ్గనిపించట్లేదా? మొదటి నుంచి ఇప్పటిదాకా నీ మీద ఒకే అభిప్రాయంతో ఉన్నాను. నువ్వు కావాలి అని